హాయ్. హే, ఎక్కడికి వెళ్తున్నారు అంకుల్? రెండు ఈవెంట్స్ ఉన్నాయమ్మా. ఒకటి నా ఫ్రెండ్ వెడ్డింగ్, రెండోది నా బెస్ట్ ఫ్రెండ్ సన్ వెడ్డింగ్. ఒకటి 1982 బ్యాచ్, ఇంకోటి 2016 బ్యాచ్. ఓ వావ్. సరే, నేను వంట చేసి టేబుల్ మీద పెట్టాను, ఆకలిస్తే తినేసేయి. ఓకే ఆంటీ, సరేనా? బాయ్. మీరు రండి. బాయ్. ఎంజాయ్. సరే, ఒంటరిగా ఉన్నావు, జాగ్రత్తమ్మా. మీ అబ్బాయి వస్తాడుగా. వాడు ఉన్నాడనే నీకు జాగ్రత్త చెప్తున్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడే వాడు ఒరిజినాలిటీ బయటపడుతుందమ్మా. వాడు డేలో పర్ఫ్యూమ్ బాటిల్, నైట్లో విస్కీ బాటిల్. నాకు అర్థం కాలేదు అంకుల్. నువ్వు చదువురాని ముద్ద ఒకటే అనుకున్నాను, మరీ నేను చెప్పేది కూడా అర్థం చేసుకోలేనంత ముద్ద అనుకోలేదు. జాగ్రత్తమ్మా, బీ కేర్ఫుల్. మీ నాన్నే నువ్వు పెద్ద ఉమనైజర్ అని చెప్పాడు. చిన్న ప్రాంక్ రా, లైట్ తీసుకో. నీకు అన్సార్లు పొద్దు నుంచి ఫోన్ చేసింది అమ్మా. అమ్మో ఏంట్రా, నాన్న రోజు ట్యూషన్ అయ్యాక ఇంటికి రాకుండా ఏం చేస్తున్నాడు తెలుసా? రమ్మా మేడంతో ఒకటే గీకలు, పక్కపక్కలు కలర్ఫుల్ టీషర్ట్లు వేసుకుని రెచ్చిపోతున్నాడు అనుకో. ఫిజిక్స్ ట్యూటర్లే. ఏమండి, మీది బీకామ్ కదా, ఫిజిక్స్ తో పనేంటి? అదే బోర్ కొట్టి కాస్త ఫిజిక్స్ ట్రై చేద్దామని. మీరు మారారు కదా, ఎప్పుడు ఎప్పుడు ఇలాంటి పనులు చేస్తుంటారు. ప్రాంక్ చేశాను. అబ్బా అబ్బా అబ్బా.